యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని చల్లూరు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అన్ని ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక పథకం తీసుకొచ్చి అందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, కులవృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈరోజు ఏదో ఒక రూపకంగా సాయం చేస్తూ మంచిగా ఆడుకుంటుండే. అలాంటి నాడు ఎన్ని పూల బతుకమ్మ నుంచి మొదలుపెడితే ఐదో నాడు వరకు రోజు బతుకమ్మ వేసుకొని తప్పకుండా ఇంటి ముందర మరి బతుకమ్మ పెట్టుకొని ఆడుకొని మళ్ళీ అందరు కలిసి ఒక దగ్గర జమ మళ్ళీ ఆడుకునేది. కరెక్టా కాదా? ఆ రోజు తప్పించి మళ్ళీ 7, 8 చేసుకొని 9వ నాడు పెద్ద ఎత్తున అలసిపోతా ఉన్నాం. అలసిపోతూనే ఉన్నాం. రోజంతా ఎట్లా గడుస్తుంది? పొద్దున లేవాలి, ఇంటి ఉడికేసుకోవాలి, పిల్లల్ని జాగాలి. 5 రోజులు ఒక 10 రోజులన్నా మనలతోని అందరితో కలిసి ఉండే అవకాశం, కులం లేదు ఏం లేదు, అందరం కలిసి బతుకమ్మ తెచ్చుకొని వచ్చి ఒక్క దగ్గర కూర్చొని బతుకమ్మ ఆడుతుంటే అది ఎంత సంతోషంగా ఉంటుంది ఆలోచించండి. మన పండుగని మనం ఎంత బిజీ అయిపోయినామంటే మన పండుగని మనం ఎంజాయ్ చేయలేని పరిస్థితికి వచ్చినాం. సంతోషంగా మన పండుగను గడుపుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంత బిజీ అయిపోయినాం. ఎంతసేపు కికరు. ఈ పని ఎంత కావాలి, ఆ పని ఎంత కావాలి, పిల్లగాడు ఎంత ఉండాలి, ఇదే కికరు. ఈ 9 రోజులన్నా మంచిగా చేసుకుంటాము. మీ అందరికీ తెలుసు బతుకమ్మ అంటే మరి ఎట్లా వేసుకుంటారు? అందరూ ఇట్లా గోపురం లాగా వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు గోపురం లాగా? గౌరవం పెట్టి పూజించుకుంటాం. మరి గౌరవం ఏం కోరుకుంటాం? అమ్మ మమ్మల్ని చల్లగలుగుడు, నా కుటుంబాన్ని చల్లగలుగుడు, నేను సౌభాగ్యవతిగా ఉండాలి, సుమంగలిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. దాంతో పాటు ఇంకో మాట కూడా కోరుకోండి సార్, అమ్మవారిని నా కుటుంబం బాగుండాలి, నేను చల్లగా ఉండాలి, మరి నా కాను పంపిన కేసీఆర్ చల్లగా ఉండాలి, మా రాజ్యం బాగుండాలి. రెండోది, ఈ కరోనా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు మా తెలంగాణకు ఏ వ్యాధులు రాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అమ్మవారిని కోరుకుందామా. ఫస్ట్ తక్కువ పంపించలేదు, మిగతా కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఊళ్ళో